सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल मीनाचारी क्रिएशंस। वीडियो वच्चेसि बेबी ग्रोथिंग कोसम चाला मंदी स्टार्टिंग प्रेग्नेंसी स्टार्टिंग नुंचि कोन्नि फुड ऐटम्स अनेवि तीसुकुंटू उंटारु। एक्कुव हेवीगा फुड तीसुकुंटू उंटारु कानी तीसुकुने फुड ऐटम्स अनेवि बलंगा तीसुकोरु अन्नमाट। सो मीरु कोंचेम लाइट गा तीसुकुंटूने हेल्दी फुड तीसुकुंटे मात्रं मी बेबी ग्रोथ अनेदि बागुंटदि। अंड मंथ्स की तग्गट्टुगा बेबी ग्रोथ अनेदि बागुंडालि अंटे कोन्नि चिट्कालु अनेवि मनं यूज चेस्तू उंडालन्नमाट। सो नेनु अंदुलो चाला रकाल फुड ऐटम्स बेबी ग्रोथ गुरिंचि चेप्पानु। सो ई रोजु वच्चेसि सोया बीन्स गिंजल गुरिंचि चेप्तानु। सो ई सोया बीन्स गिंजलु एला उंटायि एंटि, ఈ సోయా బీన్స్ గింజలు ఎలా ఉంటాయేంటి అని చాలామంది అడుగుతూ ఉన్నారన్నమాట. సో నేను డైలీ కూడా వాడేది ఇది. మనకి ప్రెగ్నెన్సీలోనే కాదు, ఆఫ్టర్ డెలివరీ కూడా మనము ఈ సోయా బీన్స్ గింజల్ని వాడవచ్చు. నేను మంత్లీ ఇది ఒక ప్యాకెట్, అంటే ఇది 200 grams అలా ఉంటుంది. సో ఈ ప్యాకెట్ తెచ్చుకున్నానంటే నాకు పిల్లలకి నేను వంట ఏది చేసినా కానీ ఇది యూజ్ చేస్తానన్నమాట. సో ఇది 1 month సరిపోతుంది. సో ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ సోయా బీన్స్ గింజలు తీసుకుంటే బేబీ గ్రోత్ అనేది చాలా డబుల్ అవుతూ ఉంటుంది. మీకున్న దానికంటే ఎక్కువగా, బేబీ 3.5 kg దాకా పుట్టాలి అని అనుకుంటారు చాలామంది, అలానే అనుకుంటారు. సో నార్మల్ డెలివరీ వాళ్ళు కొంచెం బేబీ గ్రోత్ అనేది తగ్గితే బాగుండు అనుకుంటారు. కానీ స్టార్టింగ్ నుంచి కూడా బేబీ హైట్ అండ్ వెయిట్ బాగుండాలి అని అంటే మనం మంచి ఫుడ్ తీసుకోవాలి. ఆ హైట్ వెయిట్ బాగుంటేనే పిల్లలు హెల్తీగా ఉంటారు అండ్ పుట్టినాక కూడా యాక్టివ్గా ఉంటారనమాట. సో ఖచ్చితంగా మీ బేబీ ఫుడ్ ఐటమ్స్ అనేవి, మీరు బేబీ గ్రోతింగ్ కోసం ఫుడ్ ఐటమ్స్ ఏవి తీసుకోకపోయినా అందులో ఈ సోయాబీన్స్ గింజలు కొన్ని యాడ్ చేసుకొని రోజుకు ఒక గుప్పెడు సోయాబీన్స్ గింజలు తింటే మాత్రం మీకు ఖచ్చితంగా బేబీ డెలివరీ తర్వాత హెల్తీగా ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ బాగుంటుంది. అండ్ పుట్టాక మీరు ఫీడింగ్ ఇస్తూ ఉంటారు కదా, సో పాలు కూడా పెరుగుతాయన్నమాట మీకు. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే మనం ఈ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే ఖచ్చితంగా డెలివరీ తర్వాత మిల్క్ లేవు అన్న సమస్య కూడా ఉండదు. సో ఆ ఫుడ్ ఐటమ్ ఇది. సో ఈ సోయాబీన్స్ గింజలు అనేవి ఎలా ఉంటాయో నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇంత చిన్న ప్యాకెట్ తెచ్చుకుంటే మనకి ఇది 1 month వరకు వస్తూ ఉంటుంది. ఎలా వాడాలనేది కూడా నేను చూపిస్తాను. ఈ గింజలు వచ్చేసి ఇలా ఉంటాయి. సేమ్ మనకి బొబ్బెర్లు ఉంటాయి చూసారా, బొబ్బెర్ల లాగా ఉంటాయి. వెనక సో ఈ గింజలు, వీటి మీద మనకి సోయా బీన్స్ అని రాసి ఉంటాయి. లో తీసుకున్న డిమార్ట్లో తీసుకుంటే మాత్రం మీకు సోయా బీన్స్ అని రాసి ఉంటాయి. సో ఈ గింజలు అనేవి మీరు ఖచ్చితంగా తీసుకొచ్చుకోండి. దీన్ని ఎలా వాడాలంటే ఇన్ని తీసుకోండి. ఇప్పుడు ఇవి గుప్పెడు ఉన్నాయంటే మీరు పిడికెట్లో పట్టుకుంటే ఎన్ని అయితే మిగులుతాయో అన్ని డైలీ కూడా మీరు నైట్ టైం పడుకునేటప్పుడు నీళ్ళల్లో నానబెట్టుకొని నైట్ అంతా ఓవర్ నైట్ నాననివ్వాలన్నమాట వీటిని. ఎందుకంటే ఇవి ఉడకవు, తొందరగా ఉడికేవి కావు ఇవి. సో నైట్ మొత్తం నానబెడితేనే, లేదా 6 hours మీరు నానబెడితేనే, ఎర్లీ మార్నింగ్ మీరు నానబెట్టారంటే ఈవినింగ్ కల్లా ఇవి నానిపోతాయి అన్నమాట, లేదా 6 hours తర్వాత నానిపోతాయి. సో ఇలా చేసుకున్నాక వీటిని మీరు ఏ కర్రీ అయినా వండుకోండి, చికెన్ మటన్ అయినా వండుకోండి, దాంట్లో ఈ గింజల్ని వేసేయండి. సో మామూలు ఆకుకూరలు ఏది వండుకున్నా కానీ, పప్పు వండుకున్నా కానీ కుక్కర్లో ఇది పడేసేయండి. ఇందులో ఉండే, ఇందులో అయితే బేబీని గ్రోత్ చేసే ఎక్కువ ఎనర్జీ అనేది దీంట్లో ఉంటుందన్నమాట. సో బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది. సో ఖచ్చితంగా బిడ్డ ఎదగాలి, మంచిగా ఉండాలి అనుకుంటే మాత్రం రోజు ఒక గుప్పెడన్ని ఈ సోయాబీన్స్ గింజలు మీరు కర్రీలో వేసుకొని చేసుకుంటే మాత్రం, మీరు కర్రీ అంటే ఇది సపరేట్గా కర్రీ చేసుకోవాలంటే ఇంకొన్ని ఎక్కువ చేసుకుని ఆనియన్స్ టమాటా వేసి కర్రీ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఏ వంటకం చేసుకున్నా అందులో ఈ గుప్పెడు నానబెట్టినవి ఎండింగ్లో ఆ కర్రీలో వేసేయండి. వేసేసి కాసేపు ఒక పది నిమిషాలు ఉడకబెట్టి దాన్ని దింపేస్తే ఖచ్చితంగా ఇవి మంచిగా ఉడికిపోతాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. సో మీకు తినబుద్ధి వేయదు, అంటే వేరే టేస్ట్ ఏం తెలియదు, ఉన్న కూరకే ఇంకొంచెం రుచి ఎక్కువ యాడ్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు యాక్టివ్గా ఉంటారు అండ్ మీ కడుపులో ఉన్న బేబీ కూడా హెల్తీగా పెరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఈ సోయాబీన్స్ గింజల గురించే ఈరోజు స్పెషల్గా ఈ వీడియో అనేది షేర్ చేస్తూ ఉన్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియోలో సోయాబీన్స్ గింజలు బేబీ గ్రోత్ని ఎలా పెంచుతాయి అండ్ ఎలా తీసుకోవాలి అండ్ ఎక్కడ దొరుకుతాయి అని. దీని కాస్ట్ వచ్చేసి, కాస్ట్ కూడా చెప్తాను నేను, దీని కాస్ట్ వచ్చేసి 25 rupees ఉంది పావు కేజీ, అంటే కేజీ 100 rupees ఉంటుంది. మీకు మామూలు షాప్లలో కూడా దొరుకుతాయి, ఓన్లీ డిమార్ట్లేననే సూపర్ మార్కెట్లలోనే కాదు, మామూలు షాప్లలో కూడా సోయాబీన్స్ గింజలు అంటే ఇస్తారనమాట. వీటి నుంచి మిల్ మేకర్ తయారు చేస్తూ ఉంటారు. సో మిల్ మేకర్ తెచ్చుకొని వండుకున్నా కానీ డే బై డే మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కానీ ఇవి ఎలా ఉన్నాయో అలా తీసుకుంటే ఇంకా మంచిదన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.